నమస్కారం అండి. ఎక్కువ మంది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి సీజన్లో డ్రాగన్ ప్లాంటేషన్ చేసిన వాళ్ళ ప్లాంట్స్ స్తంభాల హైట్కి వచ్చాయండి. అంటే సిమెంట్ స్తంభం, టైరు, లేకపోతే సిమెంట్ పెండాల్, సిమెంట్ సపోర్టు హైట్కి వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? వాటిని అలాగే పెరగనివ్వాలా, లేకపోతే కట్ చేయాలా? కట్ చేస్తే ఎక్కడ కట్ చేయాలి అన్న ప్రశ్నలు వస్తున్నాయండి. సో ముఖ్యంగా మొట్టమొదటిగా ఎవరెవరైతే రైతులు ఆ హైట్కి మొక్కలు పెంచగలిగారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి, ధన్యవాదాలు. ఎందుకంటే మీరు విదిన్ 3 మంత్స్, 3 నెలల్లో మీరు అంత హైట్ తీసుకురావడం అన్నది మంచి ప్రోగ్రెస్. కొత్త ఫార్మర్ అయి ఉండి అలా చేయడం మంచిది. సో మీరు యాజమాన్యం బాగుంది, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం. ఎవరైతే అలా చేయలేకపోయారో, అలా పెరగలేదో, మీరు నా మిగతా వీడియోస్, మొదటి సంవత్సరంలో స్పీడ్గా ఎలా పెంచుకోవాలి, డ్రాగన్లో ఎరువుల యాజమాన్యం లాంటి వీడియోస్ మీరు చూస్తే ఎలాంటి క్రిమిసంహారక మందులు వాడాలి, ఎలాంటి ఎరువులు వాడాలి అన్నది క్లియర్గా ఉంది. ఇప్పుడు టాపిక్లోకి వస్తే, మొక్కలు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఎప్పుడైతే ఇలా పోల్ హైట్ వచ్చి పోల్ కంటే ఇలా పైకి వస్తాయో అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చూడొచ్చు, ఇది పోల్ని మించి ఇలా వచ్చింది ఈ హైట్లో. సో ఈ హైట్లో వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చూడొచ్చు, ఇది పోల్ హైట్ ఇలా పైకి వచ్చింది, ఏం చేయాలి? సో ఏం చేయాలి అంటే రెండు, ఒకటి ఈ మొక్కలకి ఏం చేయాలి, రెండోది వచ్చేసరికి ఎలాంటి ఎరువులు, క్రిమిసంహారక మందులు లేదంటే యాంటీ ఫంగల్స్ ఏమి స్ప్రే చేయాలి, ఈ రెండు విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా నేను చెప్పినట్లుగా ఇలా పెరిగిన తర్వాత ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇయర్ స్ట్రక్చర్ ఫామ్ చేసుకోవాలి. అంటే సిమెంట్ పోల్ హైట్ వచ్చిన తర్వాత టైర్ కానివ్వండి, లేకపోతే సిమెంట్ పెండాల్ కానివ్వండి, సిమెంట్ సపోర్ట్ కానివ్వండి, దాని చుట్టూ 360 డిగ్రీస్లో మన రౌండ్గా చెట్టు యొక్క కొమ్మలు స్ప్రెడ్ అయ్యే విధంగా మీరు దాన్ని ట్రైన్ చేసుకోవాలి. కాబట్టి ఇలా పైకి వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ చూడండి బాగా క్లియర్గా ఉంది, ఇలా టైర్ హైట్ నుంచి 12 అంగుళాలు హైట్, అంటే ఒక అడుగు పైకి వెళ్ళిన తర్వాత, 12 అంగుళాలు పైకి వెళ్ళిన తర్వాత ఒక 6 ఇంచెస్ కిందకి పెట్టి ఇక్కడ కట్ చేసేయండి. దీన్ని ఫాల్కన్ కట్టర్స్ తెచ్చుకోండి, ప్రూనింగ్ కట్టర్స్ తోటి ఇక్కడ కట్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ భాగం ఆల్రెడీ లేతగా ఉంటుంది, అది వెజిటేటివ్ గ్రోత్, అంటే పైకి పెరిగే దశలో ఉంటుంది అది. దాంట్లో 6 అడుగు కట్ చేసేసరికి, అంటే దానికంటే కింద ఉన్న భాగం ఆల్రెడీ ముదిరి ఉంటుంది, ముదిరి ఉంటుంది కాబట్టి ఈ భాగం, ఇందులో నుంచి తొందరగా మనకి బ్రాంచెస్ వస్తాయన్నమాట. సో ప్రతి ముళ్ళు దగ్గర ఒక బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుంది, తొందరగా బ్రాంచెస్ వస్తాయి. సో కాబట్టి ఈ పైనున్న భాగంలో 1 అడుగు పెరిగిన తర్వాత అందులో ఈ టైర్ దగ్గర నుంచి ఒక 6 ఇంచెస్, ఒక హాఫ్ ఫీట్ హైట్ పెట్టి, 6 అడుగు హైట్ పెట్టి కట్ చేసేయండి అన్నిటినీ. సో ఎన్ని మొక్కలైతే అలా పైకి వస్తాయో వాటన్నిటిని కూడా ఇలా కట్ చేయండి, హాఫ్ ఫీట్ హైట్ పెట్టి కట్ చేయండి. కట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు బ్రాంచెస్ వస్తాయి. ఆ బ్రాంచెస్ మీరు ఒకసారి ఈ వీడియోలో, ఈ ఫోటోలో చూడండి, 1, 2 ఇలా బ్రాంచెస్ వస్తాయి. దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 3 వచ్చాయి అన్నమాట, 1, 2 అవతల వైపు ఇంకోటి ఉంది, 3 బ్రాంచెస్ వచ్చాయి. సో ఈ వీడియో, ఈ ఫోటోలో చూస్తే 5 బ్రాంచెస్ వచ్చాయి, 1, 2, 3, 4, 5 బ్రాంచెస్ వచ్చాయి.
సో ఈ బ్రాంచెస్ని మనం ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఇలాగే పైకి పెరుగుతుంది రైట్. ఒక పాయింట్ దగ్గర ఏమవుతుందంటే ఈ చెట్టు ఇలా బెండ్ అవుతుంది, టైర్ సపోర్ట్ మీద నుంచి ఇలా బెండ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో మొదటి సంవత్సరం మనం ఎంత మంచి యాజమాన్యం చేసినా కూడా మొక్కలు విరిగి డ్యామేజ్ జరిగే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎంత మంచి యాజమాన్యం చేసినా కూడా అది జరుగుతుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మొక్క ఇలా పైకి వెళ్తే సడన్గా ఎక్కడో చోట విరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీనికి ఇక్కడ ఎక్కడైనా తాడు ఇలా కట్టి దాన్ని లైట్గా ఇలా ఫోర్స్గా లాగి ఇక్కడ టైర్ కట్టడం ఏదైనా చేయండి. చేస్తే మొక్క చిన్న చిన్నగా ఇలా ఇలా ట్రైన్ అవ్వి ఈ సైడ్ వస్తుంది. ఈ సైడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బ్రాంచెస్ అన్నీ ఇలా కిందకు చూస్తాయి. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్క ఉంది, ఇది ఇటు సైడ్ రావాల్సింది ఆటోమేటిక్గా ఇటు సైడ్ చూస్తుంది. సో ఇటు సైడ్ చూడడం వల్ల ఏమవుతుంది, ఈ చెట్టు వచ్చి ఇటు సైడ్ ఉన్న ప్లాంట్ లోపలికి చిక్కుబడిపోతాయి బ్రాంచెస్ అన్నీ కూడా. అలా చిక్కుబడడం వల్ల కూడా మనకి స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వదు పోల్ చుట్టూ, ఒకటి. రెండోది కొమ్మలన్నీ కూడా చిక్కుబడడం వల్ల రేపు మనకి ఫ్యూచర్లో ప్రూనింగ్కి, ఫ్రూట్ హార్వెస్ట్కి అంటే కాయలు కోసుకోవడానికి, కొమ్మలు ప్రూన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. మూడోది ఈ పోల్ను కూడా ఒక సైడ్ ఇలా వంచడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఇప్పుడే మీరు ఏదైనా తాడు ఇక్కడ కట్టేసి లైట్గా లాగండి. లైట్గా లాగి ఇటువైపు టైర్ కట్టారనుకోండి, కొంచెం కొంచెంగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బ్రాంచెస్ పెరిగి బరువు పెరుగుతుందో ఆ బరువుకి అనుకూలంగా ఇది లైట్గా ఇటు సైడ్ పడడం స్టార్ట్ అవుతుంది, యాంగిల్ క్రియేట్ అవుతుంది. యాంగిల్తో పాటు ఆటోమేటిక్గా చెట్టు అటువైపు ట్రైన్ అవుతుంది. ఇప్పుడు కట్ చేశారు, బ్రాంచెస్ వస్తున్నాయి అన్న, ఎన్ని బ్రాంచ్లు మెయింటైన్ చేయాలి, 10, 20, 5, 4, 1? సీ, మనం క్వాలిటీ క్రాప్ తీయాలి. ఇవాళ ఎక్కువ మంది ట్రెల్లీస్ విధానం గురించి మాట్లాడుతున్నారు, ట్రెల్లీస్ విధానంలో క్వాలిటీ క్రాప్ వస్తుంది అంటున్నారు, మంచి బరువు అయిన కాయలు వస్తాయి అంటున్నారు. సో అది వాస్తవమా? ఎస్, వాస్తవం. అది ట్రెల్లీస్ విధానంలో క్వాలిటీ క్రాప్ వస్తుంది. బట్ పోల్ సిస్టంలో కూడా మనం క్వాలిటీ క్రాప్ తీయొచ్చు. ఎలా అంటే మంచి ప్రూనింగ్ చేయడం వల్ల. సో ఎలా ప్రూనింగ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టు తీసుకోండి. సో ఇది మెయిన్ ప్లాంట్. సో ఈ ప్లాంట్ నుంచి 5 బ్రాంచెస్ తీసుకోవాలి, ఓన్లీ 5 మెయిన్ బ్రాంచెస్. 5 మెయిన్ బ్రాంచెస్ తీసుకోవాలి అంటే 5 తల్లికొమ్మలు. ఈ ఒక్కొక్క 5 తల్లికొమ్మ నుంచి, 5 తల్లికొమ్మలు రావాలి ఒక్కొక్క తల్లికొమ్మ నుంచి. యు కెన్ ఓన్లీ మెయింటైన్ 5 సబ్ బ్రాంచెస్. ఒక్కొక్క తల్లికొమ్మ నుంచి 5 పిల్ల కొమ్మల్ని మనం మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు దీంట్లో నుంచి 1, 2, 3, 4, 5 అంతే. సో అవతల వచ్చే దాంట్లో నుంచి 1, 2, 3, 4, 5 అంతే. సో ఇక్కడ దాంట్లో నుంచి కూడా 1, 2, 3, 4, 5 ఇక్కడ దాంట్లో నుంచి కూడా 1, 2, 3, 4, 5. సో ఇట్లా ఒక్కొక్క దాంట్లో నుంచి 5 మెయింటైన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, మీ దగ్గర 5 బ్రాంచెస్ ఉన్నాయి ఇంటూ 5 అప్పుడు 25. సో మీ దగ్గర ఒక్క మొక్క నుంచి 25 బ్రాంచెస్ వస్తున్నాయి. టోటల్గా 4 ప్లాంట్స్ ఉన్నాయి మీ దగ్గర. ఒక్కొక్క ప్లాంట్ నుంచి 25 తీసుకుంటే అప్రాక్సిమేట్గా 100 బ్రాంచ్లు ఒక చెట్టుకి మీకు తయారవుతాయి. సో ఒక హెల్దీ ప్లాంట్, ఒక హెల్దీ ట్రెలిస్, సారీ, ఒక హెల్దీ సిమెంట్ పోల్కున్న ప్లాంట్స్ మనకి యావరేజ్గా 80 నుంచి 100 బ్రాంచెస్ మాత్రమే మనం మెయింటైన్ చేయాలి. నేను చాలామంది తోటల్లో చూశాను, బై సెకండ్ అంటే 2వ సంవత్సరానికి 3వ సంవత్సరానికి ఎక్కువ కాపు రావాలి అన్న ఉద్దేశంతో 200-300 కొమ్మలు అలాగే వదిలేస్తున్నారు. ఆ 200-300 కొమ్మలు ఎక్సెస్ ఫుడ్డు అది కన్జ్యూమ్ చేస్తాయి. అంటే చెట్టుకు వచ్చే ఆహారంలో నుంచి ఆ కొమ్మలు ఎంతో కొంత ఆహారం తీసుకొని దానికి ఎక్స్ట్రా బర్డన్ అవుతుంది ప్లాంట్కి. అంటే లేనిపోని బరువు అవుతుంది. ఆహారం రేషియోలో ఈ ఖాళీగా ఉండే కొమ్మలు తింటాయి, కానీ కాపుకు వచ్చేసరికి ఏదైతే సన్కి ఎక్స్పోజ్ అవుతుందో, ఏదైతే మన ఎండకి ఎక్స్పోజ్ అవుతాయో, ఆ బ్రాంచెస్ మాత్రమే మనకు కాపు వస్తుంది. కానీ లోపల ఉన్నవి గాలి తొలకుండా, ఎండ పడుకోకుండా ఉన్న బ్రాంచెస్లో నుంచి ఎప్పుడూ ఫ్రూట్ రాదు మీరు బాగా గమనిస్తే. కాబట్టి ఒక్కొక్క
చెట్టు నుంచి 5 మెయిన్ బ్రాంచ్లు, ఒక్కొక్క మెయిన్ బ్రాంచ్ నుంచి 5 సబ్ బ్రాంచ్లు, మొత్తం కలిసి 25 కొమ్మలు ఒక చెట్టుకి. అట్లా ఒక సిమెంట్ పోల్కి 4 మొక్కలు ఉంటాయి కాబట్టి ఒక మొక్కకి 25 బ్రాంచ్లు చొప్పున ఒక సిమెంట్ పోల్కి 80 నుంచి 100 బ్రాంచ్లు మాత్రమే మనం మెయింటైన్ చేయాలి. అయితే మొదటి సంవత్సరం అన్ని బ్రాంచెస్ రాకపోవచ్చు. ఒక 60 వరకు మనం మొదటి సంవత్సరం బ్రాంచ్లు క్రియేట్ చేసుకుంటే మంచిది. ఐ థింక్ మీకు ఇప్పుడు అర్థమైందనుకుంటున్నాను. సిమెంట్ పోల్ నుంచి ఒక 1 ఫీట్ పైకి వెళ్ళిన తర్వాత 1/2 ఫీట్ కింద కట్ చేస్తే స్పీడ్గా బ్రాంచెస్ వస్తాయి. ఇప్పుడు ఈ చెప్పారు బాగానే ఉందన్న, ఎలాంటి మందులు వాడాలి? ఏమైనా మందులు స్పెషల్గా అంటే, ఇప్పటి వరకు 28, 28-0, 19 మారుస్తూ ఒకటి స్ప్రేయింగ్ ఫోలియర్ అంటారు, స్ప్రేయింగ్లో వాడుకుంటూ వచ్చాం, ఇంకోటి డ్రిప్లో వాడుకుంటూ వచ్చాం, ఈ రెండు జరిగాయి, ఇప్పుడు ఏమైనా మార్చాలా? ఎస్, మీరు చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా ఎప్పుడైతే మీరు ఇక్కడ కట్ చేస్తారో, కట్ చేసిన తర్వాత యాంటీ ఫంగల్ అంటే సాఫ్ లాంటిది, టాటా రెడోమిల్ లాంటిది, తర్వాత మెటలెక్సిల్ లాంటిది, ఏదైనా సరే యాంటీ ఫంగల్ 1 లీటర్కి 3 గ్రాములు చొప్పున, 1 లీటర్ నీటికి 3 గ్రాములు, అంటే బ్యాటరీ స్ప్రేయర్తో మీరు స్ప్రే చేస్తే సుమారుగా 50 గ్రామ్స్ ఒక బ్యాటరీ స్ప్రేయర్లో వేసి స్ప్రే చేస్తే, ఇలా కట్ చేసిన తర్వాత దాంట్లో నుంచి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి చెట్టు కుళ్ళిపోకుండా ఉంటుంది. ఓకే, రెండోది ఇలా బ్రాంచెస్ రావాలి అంటే మనం ఎన్పికేలో సెకండ్ వాల్యూని పెంచుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 28-28-0 ఉంది, 19-19-19 ఉంది, సో ఈ రెండు దే ఆర్ వెరీ గుడ్, బట్ వాటితో పాటు నా సలహా ఏంటంటే ఇవి ఎన్పికేలు, అంటే డ్రిప్లో కానీ ఫోలియర్ కొట్టే కానీ ఇస్తున్నాం, ముడి ఎరువులు ఖచ్చితంగా ఇవ్వండి. ఈ దశలో ముడి ఎరువు అంటే మన బలం ముందు కట్టలు ఉంటాయి కదా, 40 కేజీలు 50 కేజీలు కట్టలు, ఒక కట్ట ఎస్ఎస్పి తీసుకురండి, ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక కట్ట, అంటే అది 40 కేజీలు ఉంటుంది సుమారు. రెండోది యూరియా అండి, యూరియా అది కూడా 40 కేజీలు 50 కేజీలు కట్ట వస్తుంది, ఒక కట్ట యూరియా తీసుకురండి. మూడోది డిఏపి అది కూడా 40 కేజీ బ్యాగ్ వస్తుంది. సో ఈ మూడు మిక్స్ చేయండి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక కట్ట, యూరియా ఒక కట్ట, డిఏపి ఒక కట్ట, మూడు బాగా మిక్స్ చేయండి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఏం చేస్తుందంటే ఎక్కువ బ్రాంచెస్ రావడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఎక్కువ బ్రాంచెస్ రావడానికి హెల్ప్ చేస్తుంది. యూరియా ఏం చేస్తుందంటే పెరుగుదలకి, వచ్చిన బ్రాంచ్లు స్పీడ్గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. డిఏపి ఏం చేస్తుందంటే బలం అన్నమాట, చెట్లకి బలం ఇస్తుంది. ఈ మూడు కలిపి మీరు ఒక ఎకరానికి 2 సార్లుగా ఇవ్వండి. మూడు కలిపితే మిక్స్ చేసిన దాన్ని 3 కట్టలు అనుకోండి, కట్టన్నర ఒకసారి, ఇంకొక కట్టన్నర ఇంకొకసారి, ఒక 1 వారం రోజుల గ్యాప్లో లేదంటే ఒక 10 రోజుల గ్యాప్లో ఒక్కొక్క స్తంభానికి 100-200 గ్రామ్స్ మధ్యలో ఒక ఎకరానికి ఇచ్చుకుంటూ వెళ్ళండి. అదే ట్రెల్లీస్ విధానంలో చేసేవాళ్ళు అయితే మీరు 4,000 మొక్కలు వేసారా ఎకరానికి, 5,000 మొక్కలు వేసారా చూసుకొని దాన్ని బట్టి ఎకరానికి 3 కట్టలు 4 కట్టలు 5 కట్టలు పెంచుకుంటూ వెళ్ళండి. రైట్, సో ఇది ఫాలో అవ్వండి. ఇది ఫాలో అయిన తర్వాత మీరు ఎన్పికేలు ఏదైతే ఇస్తున్నారో 19-19, 28-28-0 వీక్లీ ఒకసారి అది కంటిన్యూ చేస్తూ ఉండండి. మీరు మిగతా వీడియోలో ఇంతకుముందు మన వీడియోలో మాట్లాడుకున్నట్టుగా అది కంటిన్యూ చేస్తూ, ఇవి మాత్రం ఒక 10 డేస్ గ్యాప్లో ఈ 3 కట్టల్ని 2 సార్లు పాదుల్లో వేసేయండి. వేసి బాగా డ్రిప్లో వాటర్ ఇస్తే మందు కరిగి చెట్లకు పడుతుంది. రైట్, సో ఇది ప్రూనింగ్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలండి. ఒక చెట్టుకి 100 బ్రాంచెస్ మాత్రమే మెయింటైన్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇందులో సమాచారం మీకు యూజ్ అయ్యిద్దని అనుకుంటున్నాను. ఇంకొకసారి ఇంకొక వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు ధన్యవాదాలు.